హలో ఫ్రెండ్స్, నా స్టైల్లో నేను ఫిష్ కర్రీ ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. నీచు స్మెల్ లేకుండా నీ చేసే ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ. వెల్కమ్ బ్యాక్ టు మసాలా కిచెన్. హలో ఫ్రెండ్స్, టుడే ఈరోజు రెసిపీ ఏంటి అంటే ఫిష్ కర్రీ. ఈరోజు మా వారు సండే స్పెషల్ కాబట్టి వంజరం ఫిష్ తెచ్చిండు. నేను నీచు స్మెల్ లేకుండా నా స్టైల్లో చేస్తున్నాను, చాలా బాగుంటుంది. టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత మనం కావాలనుకుంటే ఉల్లిగడలు కూడా వేసాను, పసుపు కూడా వేసేసుకొని అవి మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా కంపల్సరీ, టమాటా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చింతపండుతో పాటు కొంచెం టమాటా కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకుంటే ఇప్పుడు టమాటా ఉన్ను ఆనియన్స్ సాఫ్ట్ అయ్యాయి, ఉడికిపోయాయి. ఇప్పుడు మనం కారం వేస్తున్నాను, రుచికి సరిపడ కారం. ఇది నేను కేజీ తీసుకున్నాను వంజనం ఫిష్. అలాగే ధనియా పొడి, కొంచెం మెంతి పౌడర్ వేసాను, కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని కలుపుకొని మనం రెడీ చేసి కడుక్కొని పెట్టుకున్న వాష్ చేసుకున్న ఫిష్ కూడా వేసుకొని ఇప్పుడు ఫిష్ ముక్కలు కూడా వేస్తున్నాను. ఫిష్ ముక్కలు కూడా వేసేసుకొని కలుపుకోవాలి, మంచి కలుపుకోవాలి. ఇప్పుడు మనం అంతా వేసిన మసాలా అంతా ఫిష్లకు మంచిగా ఫిష్ ముక్కలకు పట్టాలి. ఇలా కలుపుకోవాలి, కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5-10 మినిట్స్ మగ్గించుకోవాలి. మూత పెడుతున్నాను, మూత పెట్టి 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈలోపు నేను చింతపండు నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం చింతపండు పులుసు కూడా వేసేసుకుంటున్నాను. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మన పులుపు తగ్గట్టుగా వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ ఉడికించుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసాను, మూత పెట్టి ఉడికిస్తున్నాను. 15 మినిట్స్ ఇలా ఉడుకుతుంది, బాయిల్ అవుతుంది ఫిష్. ఇప్పుడు నేను కొంచెం మనం మెంతి పౌడర్ అనేది వేసుకోవచ్చు, మెంతి పౌడర్ లేకుంటే కస్తూరి మెంతి కూడా వేసుకోవచ్చు. ఇది వేసుకోవడం వల్ల మనకు నీచు స్మెల్ గిట్ల ఏముండదు, టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రాసెస్లో మీరు చేసి చూడండి, చాలా బాగుంటుంది. చింతపండుతో పాటు కొంచెం టమాటా వేస్తేనే బాగుంటుంది, చాలా బాగుంటుంది. కర్రీ సూపర్ ఎక్సలెంట్ ఉంది. కర్రీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో నేను చూపిస్తాను, తిని కూడా చూపిస్తున్నాను. వేసుకున్నాను, చాలా బాగుంది. టేస్ట్ వైజ్ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టమాటా వేస్తే చాలా బాగుంటుంది, చింతపండు కూడా ఎక్కువ అవసరం ఉండదు, మనకు పులుపు కూడా బాగా ఏం అవసరం ఉండదు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల మోర్ వీడియోకు మోటివేట్గా ఉంటుంది. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. మీరు బెల్ గంటను యాక్టివేట్లో ఉంచుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలామంది నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను, చేయాలనే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్.